వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. ఎక్కడో 9000 కిలోమీటర్ల దూరంలో ఆఫ్రికా అడవుల్లో కొన్ని చిరుతలు వాటి మానాన అవి బ్రతుకుతున్నాయి. అయితే పబ్లిసిటీ కోసం తెగ ఆరాటపడే ప్రధాని మోడీ వాటిని తీసుకువచ్చి ఇక్కడి కునో పార్కులో పడేశారు. చీతాలను విడిచిపెడుతూ ఫోటోలకి ఫోజులిస్తూ నానా హంగామా చేశారు. అయితే వాటి ఆవాసానికి ఎంతో భిన్నమైన ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేని ఆ మూగజీవాలు ఒకదాని తర్వాత ఒకటి తనుచాలిస్తున్నాయి. అయితే చీతాలను తెచ్చినప్పుడు సందడి చేసిన మోడీ ఇప్పుడు అవి చచ్చిపోతున్నప్పుడు నోరు మెదపట్లేదు. ప్రచారం కోసం ప్రధాని చూపిన అత్యుత్సాహం కారణంగా చీతాలు ఎలాంటి బాధను అనుభవించాయో ఓ చీత స్వాగతంగా చెప్తే బహుశా ఇలాగే ఉంటుందేమో. నా పేరు సూరజ్. పేపర్లో చదివే ఉంటారుగా, కూనో నేషనల్ పార్క్లో జూలై 14న చనిపోయిన చిరుతను నేనే. ఆఫ్రికా నుంచి నన్ను కూనోకు తీసుకొచ్చారు. విమానంలో జర్నీ, సెలబ్రిటీ ట్రీట్మెంట్. ఆహా, ఏమి నా రాజభోగం అని మనసులోనే అనుకున్నా. అయితే నా బతుకు ఎంత దుర్భరంగా ముగియబోతోందనన్న విషయం ఇక్కడికి వచ్చిన మొదటి రోజే నాకు అర్థమైంది. ఇండియాకు విమానంలో వెళుతున్నానన్న ఆనందం ఒక పక్క ఉన్నప్పటికీ ఆఫ్రికా వైల్డ్ లైఫ్ పార్క్లో నా కుటుంబం, నేస్తాలతో నేను గడిపిన క్షణాలు, మా సంరక్షకుడు విన్సెంట్ వాండర్ నాపై చూపించిన ప్రేమ, ఆదరణ గుర్తొచ్చి ఎంతో బాధపడ్డా. నన్ను కూనోకు తరలించడానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు అక్కడి జంతు ప్రేమికులు అడ్డు చెప్పారు. కూనోలోని జీవావరణం మాకు ఎంతమాత్రం తగింది కాదని, అది మా మరణానికి దారితీయొచ్చని నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు వాళ్లు అలా ఎందుకు వ్యతిరేకించారో నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఏదైతేనేం, మోదీ దౌత్యం మేరకు నాతో కలిపి మరో 8 చీతాలను ఆఫ్రికా ప్రభుత్వం భారత్కు పంపింది. అది ఫిబ్రవరి 18. విమానంలో దాదాపు 17 గంటల ప్రయాణం. మధ్యప్రదేశ్లోని కూనో పార్కుకు రాగానే ఫోటోలు, వీడియోలతో గొప్ప వేడుకగా అనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ మమ్మల్ని కూనో పార్కులోకి పంపిస్తూ విజయ సంకేతాలు చూపించారు. ఫోటోలకు ఫోజిచ్చారు. ఆహా, ఎంత బావుంది కదా అనుకున్నా. ఆ తర్వాతే అసలు విషయాలు బోధపడ్డాయి. వచ్చి రాగానే ఇక్కడి వాతావరణం నాకు అసౌకర్యంగా అనిపించింది. మా కదలికలను కనిపెట్టడానికి మెడలో కట్టిన రేడియో కాలర్లు, చుట్టూ నిఘా కెమెరాలు, వాతావరణంలో మార్పు, నిర్బంధించినట్టు తక్కువ పరిధిలో మాత్రమే తిరిగేలా ఉన్న ఆవరణ, ఇలా నా ఇబ్బందులు క్రమంగా పెరగసాగాయి. నాకే కాదు, నా తోటి స్నేహితులకు కూడా దాదాపుగా ఇవే పెద్ద సమస్యలుగా పరిణమించాయి. దీంతో కూనో వాతావరణానికి అలవాటు పడలేక మార్చి 27న సాషా మూత్రపిండాల సమస్యతో చనిపోయాడు. ఆ మరుసటి నెల 24న ఉదయ్ గుండె, ఊపిరితిత్తుల సమస్యతో దూరమయ్యాడు. మే 9న దక్ష మగచీతాలతో సంభోగం చేస్తూ గాయాల పాలై మరణించింది. ఆ తర్వాత జ్వాలా పిల్లలైన 3 చీతా కూనలు వరుసగా మరణించాయి. ఈ నెల 11న మెడలోని రేడియో కాలర్ గాయాల కారణంగా ఇన్ఫెక్షన్ సోకి తేజస్ చనిపోయాడు. ఇలా వరుసగా చీతాలు మరణిస్తుండటంతో నేను ఎంతో భయపడిపోయా. ఆఫ్రికాలో ఇన్నేండ్లు నాతో కలిసి ఎంచక్కా ఆడుకున్న నా నేస్తాలు ఎందుకు ఇలా చనిపోతున్నాయో నాకే అర్థం కావట్లేదు. అప్పటికే నా ఆరోగ్యం కూడా క్షీణిస్తూ రాసాగింది. ముందుకంటే చాలా బలహీనపడినట్టు అర్థమైంది. 5 నెలల్లోనే 7 చీతాలు మరణించటంపై జంతు ప్రేమికుల్లో ఆందోళన మొదలైంది. సౌకర్యంగా లేని జీవావరణ ప్రదేశం, రేడియో కాలర్లు అమర్చటం, సంతానం కోసం చీతాలను బలవంతంగా దగ్గరకు చేర్చడం, వాతావరణంలో మార్పు. గతంలో ఆఫ్రికా చీతాలను సంరక్షించిన అనుభవం నిర్వాహకులకు లేకపోవడం తదితర కారణాల వల్లే చీతాలు మరణిస్తున్నట్టు నిపుణులు చెప్పారు. వెంటనే మమ్మల్ని వేరే ప్రాంతాలకు తరలించాలని కేంద్రానికి సూచించారు. నిపుణులు చెప్పిన కారణాలు ముమ్మాటికి నిజం. ఆఫ్రికాలో నివసించే మా వంటి చీతాల ప్రాదేశిక జీవావరణం విశాలంగా ఉండాలి. ఒక్కో చీతా సంచారానికి కనీసం 100 చదరపు కిలోమీటర్ల పరిధి అవసరం. అయితే కూనో పార్కులో మా 8 చీతాలతో పాటు అంతకుముందు తీసుకొచ్చిన 10 చీతాలతో కలిపి మొత్తం 18 చీతాలకు 1800 చదరపు కిలోమీటర్ల పరిధి కావాలి, కానీ 487 కిలోమీటర్ల పరిధినే కేటాయించారు. ఇదెంత అన్యాయం! ఇలాంటి జైలు లాంటి పార్కులో మేమెలా ఉంటాం? ఇక చీతాల సంతానాన్ని వృద్ధి చేయాలన్న లక్ష్యంతో బలవంతంగా మగ చీతాలతో ఆడచీతాలను ప్రారంభంలోనే ఉంచటం ఎంతవరకు సరైన చర్య అనిపించుకుంటుంది? అసలే ఈ వాతావరణానికి అలవాటు పడలేని దక్ష ఈ చర్యతో గాయాల పాలై ప్రాణాలు విడిచిపెట్టింది. కూనోలోని స్థలం చాలకపోవడంతో నా మిత్రుడు ఒబాన్ పార్కు నుంచి సమీప గ్రామాల్లోకి పారిపోయాడు. అయినప్పటికీ మా బాధను అధికారులు అర్థం చేసుకోలేకపోయారు. ఇక రేడియో కాలర్ల కారణంగా ఇన్ఫెక్షన్లు అవుతున్నా నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక మా చీతాల వరుస మరణాలను కేంద్రం అస్సలు పట్టించుకోలేదు. వారికి ప్రచార ఆర్భాటంపై ఉన్న యావ మా ప్రాణాలపై లేదు. అందుకే ప్రెస్టీజీకి సంబంధించి ఆలోచించాల్సిన సమయం ఇది కాదని చీతాలను వేరే చోటుకు తరలించే ప్రక్రియ మొదలుపెట్టాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా మొట్టికాయలు వేసినా బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం చలించలేదు. కేంద్రం నిర్లక్ష్య వైఖరిపై విపక్షాలు మండిపడ్డా వినిపించుకోవట్లేదు. కూనో నుంచి మరో చోటుకు చీతాలను తరలించే ఆలోచన లేదని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తేల్చి చెప్పడమే దీనికి నిదర్శనం. ఇక ఇవన్నీ చూశాక నేను కూడా బతకడం కష్టమేనని నాకర్థమైంది. అప్పటికే మెడగాయం ఇన్ఫెక్షన్గా మారింది. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అలా నా కళ్ళు క్రమంగా మూతపడ్డాయి. ఇంతలో నా మనసులో ఓ ప్రశ్న, అది కూడా మోదీకే. అయ్యా, ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో ఎంతో చక్కగా నా కుటుంబ సభ్యులతో ఉండే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చితి పేర్చమని మిమ్మల్ని అడిగానా? చెప్పండి. ఇక సెలవు. తాజాగా ఆగస్టు 2వ తేదీన దాత్రి అనే మరో ఆడచీత కునో జాతీయ పార్కులో ప్రాణాలొదిలింది.